సోదరుడు త్రినాగరావు గారికి నా తరఫు నుంచి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఒక బ్యాంకులో ఒక ఆఫీసర్గా చేయడం ఎంత కష్టమో చేరిన తర్వాత తెలిసింది. అయితే నాకంటే సుమారు 3-1 సంవత్సరం చిన్నవాడైనా కూడాను బ్యాంకులో చేరడం దాదాపు 3.5 సంవత్సరాల ముందు చేరాడు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ అది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చిన్న మాట కాదు. కానీ ఆ బ్యాంకులో తను చేరిన కొద్ది రోజుల్లోనే తన విలువేంటో పై వాళ్ళకి తెలిపి ఈరోజు ఒక అసిస్టెంట్ మేనేజర్గా అధికారం పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో చేయడం అనేది సామాన్య విషయం కాదు. నేను ఆంధ్ర బ్యాంకులో జనరల్ మేనేజర్గా ఈ డిపార్ట్మెంటు చేపట్టి సుమారు 1 సంవత్సరం అయింది. నేను చేసిన డిపార్ట్మెంట్స్ వేరే, ఇది నాకు కొత్త అనుభవం. కానీ అప్పుడప్పుడు ఇలాంటి సభల్లో త్రినాగరావు గారిని కలుస్తుంటాను. వారిని చూసిన తర్వాత ఒక పక్కన ఈర్ష్య ఉన్నా కూడాను వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని నేను కూడాను వారికి ఒక మిత్రుడిలాగా, అంటే బ్యాంకులో ఉన్న పొజిషన్స్ మర్చిపోయి ఈ కళా సేవలు సాంస్కృతిక సేవలు మనం కూడాను ఒక ఏదో సమితిలాగా, ఒక లేకపోతే ఆ స్రవంతిలో ఒక నీటి చుక్కలాగా అలా ప్రవాహంలో వెళుతూ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా నేర్చుకున్నాను త్రినాథరావు గారి దగ్గర. పాత వాళ్ళు పెద్దలు చెప్తుంటారు, ఒక మనిషి అన్నవాడు పూజింపబడతాడట. ఎప్పుడంటే ముఖ్యంగా 5 లక్షణాలు కలిగి ఉంటే పూజింపబడతాడు. అవి ఏమేంటివంటే, వేషం అంటే బయటికి కనపడే వేషం అన్నమాట, వపుషం అంటే మా బాడీ లాంగ్వేజ్ అంటారు, విద్య క్వాలిఫికేషన్స్, వాక్కు అంటే చమత్కారం లేకపోయినా ఆ సంభాషణ చాతుర్యం కలిగి ఉండాలి, 5వది ముఖ్యమైనది వినయం. అది మనం త్రినాథరావు గారిలో చాలా పుష్కలంగా చూస్తాము. ఈ 5 ఉంటే తప్పకుండాను మనిషి అన్నవాడు పూజ్యం పడతాడనేది దానికి సందేహం లేదు. అందులో మీరు అందరూ విన్నారు త్రినాథరావు గారు సాధించాల్సింది, అంటే తను సాధించింది సంఘసేవ మీద, సాంస్కృతిక సేవ మీద, కళారంగాన్ని సేవ మీద. ఒక బ్యాంకులో పనిచేస్తూ ఆ బ్యాంకుని ముఖ్యంగా బ్రాండింగ్ అంటారు, అది నిజంగా చాలా గొప్ప విషయం. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకిను మిగతా పెద్ద బ్యాంకులకి ఆ స్థాయిలో చేయాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళ పేరు చెప్తేనే ఆ సంస్థకి, వాళ్ళు పనిచేసే సంస్థ యొక్క విలువ చాలా పెరుగుతుంది. అలాంటిది హైదరాబాద్లో త్రినాథరావు గారి పేరు ఇలాంటి కళారంగంలో కానీ సంస్కృతి రంగంలో కానీ మనం ప్రముఖంగా వింటుంటాం. లలిత కళా స్రవంతి వారికి, దీక్షితులు గారికి ఈ అవకాశం మీ ముందు నేను త్రినాథరావు గారిని సన్మానించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సంస్థ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ కీప్ ఇట్ అప్ త్రినాథరావు. థ్యాంక్ యూ.